అంటే బాధ. ఛ ఉత్తో వచ్చినటువంటి మాట అంటే గుర్తు ఏమిటంటే ఓర్చుకోవడం అనేటటువంటిది చాలా చాలా కష్టము అని గుర్తు. హనుమ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే తాను నమ్మిన కార్యం కోసం ఎంత ఓర్పైనా ప్రదర్శిస్తాడు. యుద్ధం జరుగుతుంటే రామచంద్రమూర్తికి వాహనం లేదు, రావణాసురుడు మాత్రం తన రథం మీద తాను యుద్ధం చేస్తున్నాడు. వెంటనే హనుమ రామచంద్రమూర్తిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నారు. అప్పుడు మరి హనుమ మీద బాణాలు పడవా? ఇన్ని బాణాలు కొట్టాడు, పూచిన మోదుగు చెట్టులా కారింది నెత్తురు. స్వామి కోసం భరిస్తాడు, అది హనుమ యొక్క గొప్పతనం. ఆయన లాంటి ఓర్పున్నవాడు, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు లోకంలో ఇక కనపడడు. అందుకే మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వరిష్టం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు ఏ బుద్ధిమంతుడి పేరు చెప్పండి, అంతకన్నా పై బుద్ధిమంతుడుగా హనుమే ఉంటారు. ఆయన్ని దాటడం సాధ్యం కాదు, అంతటి మహాబుద్ధిమంతుడు. ఆ బుద్ధి కూడా ఆయనకి పనిచేసినట్టు, అంత చురుకుగా నిర్ణయం చేసినట్టు, అంత తొందరగా జ్ఞాపకం చేసుకున్నట్టు ఎవ్వరూ సాధించలేరు. అటువంటి జ్ఞాపక శక్తి, ఎప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది అంత చటుక్కన జ్ఞాపకం వస్తుంది. ఆయన జ్ఞాపక శక్తిని పోల్చడానికి మెరుపు కూడా తక్కువ, అంత గొప్ప జ్ఞాపక శక్తి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోతున్నారు. సింహిక అన్న రాక్షసి సముద్రంలో ఉంది. అప్పటి వరకు మైనాకుణ్ణి దాటారు, సురసని దాటారు. కానీ సింహిక యొక్క పరిస్థితి వేరు, అది బడబాగ్ని సింహికా రూపాన్ని పొందింది. అందుకే అది నీడని పట్టి లాగేస్తుంది తేజస్సుని. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామరాక్షసి మనసా చింతయామాసా ప్రవృద్ధా కామరూపిణి అంటారు మహర్షి. ఒక్కసారి చూసి అబ్బా ఎంత పెద్ద ప్రాణిరా, ఇవాళ నాకు దొరికిందని తన యొక్క తేజస్సు చేత ఆయన తేజస్సుని లాగేసి, బాగా తేజోవంతమైనది దానికన్నా తక్కువ తేజస్సు ఉన్నదాన్ని పాడు చేస్తుంది. సింహికా తేజస్సు హనుమ తేజస్సుని లాగింది. లాగడంలో గమనం కుంటుపడిపోయింది, వెళ్ళలేకపోయారు, వేగంగా ఆగారు. ఇంకొకడైతే భయపడతాడు, ఏదో ప్రతిబంధకం వచ్చింది, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏం జరిగింది, భయం కాని వచ్చిందా. ఉత్తరక్షణం జరిగేది ఏమిటంటే స్మృతి పోతుంది, ఏది జ్ఞాపకం తెచ్చుకోవాలో అది జ్ఞాపకానికి రాదు. ఆయన నిర్భయుడు, ఆయన ఆలోచన శక్తి అంత గొప్పది. ఎందుకు ఆగాను, ఎందుకు నా వేగం ఆగిపోయింది ఆలోచించారు. ఒక్కసారి తిర్యగోర్ధమదశ్చైవీక్షమాణస్తతకపి దదర్శ హనుమత్సత్వాబుద్ధితం లవణాంభసి. అందులోంచి ఒక పెద్ద భూతం ఒకటి పైకి లేస్తూ కనపడింది. చూశారు, ఓ నేను బయలుదేరుతున్నప్పుడు నా రాజైన సుగ్రీవుడు చెప్పాడు, దక్షిణ సముద్రంలో వెళ్ళేటప్పుడు సింహిక అనబడేటటువంటి మహోగ్రమైనటువంటి భూతం ఒకటి ఉంటుంది, జాగ్రత్త స్వా నీడ పట్టి లాగుతుంది అని చెప్పాడు. అదిగో అదే ఆ మహాభూతం. గమనించారు, ఇప్పుడు అది తనని మింగుతుంది, తనని మింగడానికి వీలైనంత పెద్ద నోరు అది తెరిచేటట్టుగా చేశారు, అంటే తన రూపాన్ని కొంచెం పెంచారు. ఆయన కామదం కామరూపిణం, ఆయనకు ఆ శక్తి ఉంది, దేవతలిచ్చిన అనుగ్రహం. శరీరం పెంచారు, వక్త్రం ప్రసారయామాస పాతాళం తన సన్నిభం. వెంటనే ఆయన సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః, పాతాళం నుంచి భూమి వరకు వివరం ఎలా ఉంటుందో అలా నోరు తెరిచింది అది, ఆయన్ని మింగాలని ఎగిరి. ఆయన వెంటనే సూక్ష్మరూపంలోకి వెళ్ళిపోయారు, ఘటన వీలంత అయిపోయారు. అయిపోయి ఇప్పుడు అది ఎగిరి పట్టుకోవడం కాదు, అది తెల్లబోయే లోపల ఈయన లోపలికెళ్ళి దాని గుండె ప్రధానమైన అవయవములను తీంచేసి బయటకు వచ్చేసి మళ్ళీ యథారూపాన్ని పొందేశారు. ఆయన బుద్ధి వక్రించదు, ఆయన భయపడరు, ఆలోచన సన్నగిల్లదు, చెప్పినది జ్ఞాపకం రాకపోవడం ఉండదు. ఓ నా ప్రభువు సుగ్రీవుడు బయలుదేరేటప్పుడు చెప్పాడు ఇదే రాక్షసి, దీన్ని భంజించాలి. భంజించడం అంటే అప్పుడు ఏదో పెద్ద శరీరంతో కిందకి దిగి అది ఈయన పెద్ద యుద్ధం అది కాదు. బుద్ధిమతాం వరిష్టం, తన కార్యం సాధింపబడాలి. ఇక్కడ యుద్ధం చేస్తూ కూర్చోవడం కాదు ప్రధానం, ఎంత తేలికగా చంపేయచ్చు. అంతే సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః, పడిపోయారన్నారంతే మహర్షి. రామదూత హనుమాన్ శ్రీరామదూత.
తను